అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మానుకోట టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు పిచ్చిగా చేస్తున్న ప్రతిసారి అంటే శీతాకాలం మొదలవగానే మిరప పంటలో ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే పూత కాయ పింది ఎక్కువగా రాలడం జరుగుతుంది ఎక్కువగా ఈ సమస్య రాలిపోవడానికి నివారించడానికి అయితే ఈ రైతు పిచ్చిగారు చేసిన మందు దాంతోపాటు అతను చెప్పిన సమాచారంతో పాటు ఆల్రెడీ మనం కూడా చాలా మంది మందును వాడి ఉంటాం కాబట్టి ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు వీడియో పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుంది కాబట్టి వీడియో చివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి మీ తోటి రైతులకు షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వలన మీకు నోటిఫికేషన్గా వీడియో రోజు వస్తుంది కాబట్టి అప్డేట్లో మీరు ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో పోషక లోపానికి పనిచేసే మందు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అదేవిధంగా దీంట్లో ఉండే పోషకాలు దాంతోపాటు దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏ సమస్య కంట్రోల్ అవుతుంది అదేవిధంగా దీని ధర ఎంత ఎన్ని గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది అనేది కూడా ప్రతి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి శీతాకాలం మొదలవగానే చాలా మిరప తోటలో అధికంగా పూత కాయ పింది రాయడం జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే సో ఈ సమస్యను కంట్రోల్ చేయడానికైతే మ్యాక్స్ అనే మందును ఈ రైతు ప్రతి సంవత్సరం కూడా పిచ్చిగారు చేయడం జరుగుతుంది ఈ దశలో ఈ దశను బట్టి అతను పిచిగా చేయడం జరుగుతుంది కొరాజీన్ అనే మందుతో పాటు ఈ ఎస్ఎల్ మ్యాథ్స్ అనే మందును పిచికార చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సో ఆ రైతుతో మనం అంతకుముందు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం ఆ వీడియో కూడా చూడవచ్చు మీరు పూర్తి సమాచారం కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఈ మ్యాథ్స్ గురించి కూడా పూర్తి సమాచారం కూడా అతను ఇవ్వడం వల్ల మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో రైతులు గమనించగలరు అదేవిధంగా నేను కూడా ఈ మందును స్ప్రే చేశాను సో మనతో పాటు చాలామంది కూడా దీన్ని స్ప్రే చేసి ఉండొచ్చు కింద కామెంట్ అయితే చేయండి మీకు అనిపిస్తున్న ఎస్ఎల్ మ్యాథ్స్ ఈ మందు పిచ్చుకారు చేయడం వల్ల పూత మరియు పిందే కాయ రాళ్ళడం తగ్గుతుంది దీన్ని రెండు సార్లు చేసుకోవచ్చు అంటే పూత దశలో దీని దశను బట్టి ద డోసు పెంచుకుంటూ పిచ్చుకారు చేసుకోవచ్చు అదేవిధంగా దీనిలో మందు కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇన్సెక్టిసైడ్ కోసం అనే మందు పిచ్చిగారు చేయడం వలన పూత మరియు పిందే కాయ రావడం తగ్గుతుంది అదేవిధంగా పూత పిందే కాయ ఎక్కువగా రావడానికి కూడా ఈ మందు పనిచేస్తుంది కాబట్టి స్ప్రే చేసుకోవచ్చు పోషక లోపం వలన మొక్కల్లో పెరుగుదల పూత పిందే కాత మొత్తం ఆగిపోతుంది కాబట్టి రాలిపోవడం జరుగుతుంది కనుక ఈ సమస్యను కూడా నివారించడానికైతే ఈ మందు పనిచేస్తుంది కాబట్టి దీంట్లో ఉండే పోషక లోపానికి పనిచేసే మిశ్రమాలు కూడా మీరు చూడవచ్చు మల్టీ మైక్రోన్యూట్రియం చూసినట్లయితే ఐరన్ మాంగనీస్ జింక్ కాపర్ బోరాక్స్ మల్దినం ఇవన్నీ కలిపి కూడా ఎస్ఎల్ మ్యాక్స్లో కలిసి ఉంటుంది కాబట్టి ఐదు వందల గ్రాములు ఉంటుంది ఒక ఎకరానికి సరిపోతుంది ఇది ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు సరిపోతుంది పది ట్యాంకులు చేసుకోవచ్చు దీని ధర వచ్చేసి నూట యాభై రూపాయలు లోపు వస్తుంది చాలామంది రైతులకు డౌట్ రావచ్చు భూమిలో అన్ని రకాల పోషకాలు ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల మొక్క వేర్లదార పోషకాలను గ్రహించలేదు కాబట్టి మొక్క పైన పిచ్చిగా చేసినట్లయితే ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి మిరప తోట అంత ఆకులతో సహా మొక్క మొత్తం ధరిచే విధంగా పిచ్చిగా చేసుకున్నట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎస్ఎల్ మ్యాక్స్ అనే మందు లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున పిచ్చిగా చేసుకోవచ్చు పోషక లోపానికి ఫంగిసైడ్కి సైడ్కి సంబంధించిన పొడి మందులు ఎప్పుడైనా సరే తడి ఉన్నప్పుడు పిచ్చిగా చేసుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఎక్కువగా పనిచేస్తుంది రైతులు గమనించగలరు సాయంత్రం పూట పిచ్చిగా చేసుకున్నట్లయితే ఆకు మొత్తం తడిసే విధంగా మొక్క మొత్తం తడిసే విధంగా పిచ్చిగా చేసుకున్నట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా రైతులు పిచ్చిగా చేసుకున్నట్లయితే ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు అదేవిధంగా మిరుప తోటలో అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది కాబట్టి దశను బట్టి తీవ్రతను బట్టి మందు పిచ్చిగా చేస్తూ ఉండాలి అదేవిధంగా ఇన్సెక్టిసైడ్ కోసం మందు పిచ్చిగా చేసినప్పుడు మాత్రమే సమస్య అధికంగా రాకుండా ఉంటుంది కాబట్టి దోమ సమస్యను కంట్రోల్ చేస్తూ ఉండాలి అదేవిధంగా కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే శీతాకాలంలో నవంబర్ పదిహేను నుంచి బొబ్బర వైరస్ యాప్తి ఎక్కువ ఉంటుంది దాదాపు ఎఫెక్ట్ కూడా ప్రతి పంటలో రావడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యను కంట్రోల్ చేయడానికి ముందుగా కూడా పోషక లోపాన్ని దాంతోపాటు ఇన్సెక్టిసైడ్ కోసం మందు చేస్తూ ఉండండి ఏ మందు అవైలబుల్గా ఉన్నా ఆ మందు పిచ్చుకారు చేస్తూ ఉండండి వారం వ్యవధిలో కూడా పిచ్చుకారు చేస్తూ ఉండండి ఎందుకంటే ఎఫెక్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా పది రోజుల వ్యవధిలో వారం వ్యవధిలో పిచ్చిగారు చేస్తూ ఉండాలి అటువంటి సమయంలో మాత్రమే ఈ బొబ్బల వైరస్ జమిని వైరస్ను రాకుండా ఉంటుంది ఒక రైతు పిచ్చిగా చేయడం కాకుండా మీ చుట్టుపక్కల ప్రతి ఒక్క రైతు కూడా దోమకు సంబంధించిన మందు పిచ్చిగా చేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు గమనించి సకాలంలో మీ దగ్గర ఏ మందు అవైలబుల్గా ఉన్నా ఆ మందు పిచ్చిగా చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పూత కాయాపింది రాలకుండా ఇంకో మందు గురించి కూడా ఇంకో వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం